మీ పిల్లల మంచి భవిష్యత్తు కొరకు ఏం చేయాలి అంటే ట్రైనింగ్ ఇవ్వాలని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మీకున్న ప్రశ్న ఏంటంటే, బ్రదర్ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి మా పిల్లలకి, ఏ రకంగా ట్రైనింగ్ ఇవ్వాలి అన్నది మీ డౌట్. ఓకే, ఏ రకంగా మనం ట్రైనింగ్ ఇవ్వాలి అన్న దాని గురించి కూడా దేవుడే స్పష్టంగా తన వాక్యంలో రాయించాడు. తెలుసా మీకు? రండి, సామెతలు 20:11-12. సామెతలు 20:11-12 మనం చూసినట్లయితే, బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. అంటే మీ పిల్లవాడు ఎలాంటి వాడు అనేది విషయాన్ని వాడి యొక్క చేష్టల వలన తెలియజేస్తాడు, వాడి యొక్క ప్రవర్తన వలన తెలియజేస్తాడు. సో అప్పుడు మీరేం చేయాలి? వినగల చెవి చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగ చేసినవి. అంటే మీ పిల్లవాడు రోజు, డాడీ నేను ఇలాంటి వాడిని, నా స్వభావం ఇది, నా వ్యక్తిత్వం ఇది, నేను ఇది అని వాడి గురించి వాడు రోజు రివీల్ చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మన పాత్ర ఏంటంటే వినగల చెవి చూడగల కన్ను మనం ఉపయోగించి వాడిని అబ్జర్వ్ చేసి, లేదా ఆ బాబుని అబ్జర్వ్ చేసి మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. సో ట్రైనింగ్ ఇవ్వాలంటే యు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ నో, యూ షుడ్ నో యువర్ చైల్డ్. కేవైసీ, నో యువర్ చైల్డ్. మనందరికీ తెలుసు నో యువర్ కస్టమర్, కానీ నేను మీకు చెప్తున్నాను నో యువర్ చైల్డ్ ఫస్ట్. మీ చైల్డ్ గురించి మీకు తెలిస్తే, మీ బిడ్డ గురించి మీకు తెలిస్తే మీరు ఈ ట్రైనింగ్ చేయగలరు. ఎందుకంటే దేవుడు వాక్యం ఏం చెప్తుంది? అకార్డింగ్ టు హిస్ వే, అంటే బిడ్డ యొక్క మార్గం బట్టి. దేవుడు ఆ బిడ్డను ప్రత్యేకంగా సృష్టించాడు కాబట్టి ఆ బిడ్డ యొక్క స్వభావాన్ని బట్టి, ఆ బిడ్డ యొక్క టెంపర్మెంట్ బట్టి, ఆ బిడ్డ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి మనము ట్రైనింగ్ ఇవ్వాలి. సో మీ బిడ్డ వ్యక్తిత్వం, మీ బిడ్డ ఎలాంటి వ్యక్తిని ఎట్లా తెలుస్తుంది అంటే దేవుడు చెప్పాడు వాని యొక్క చేష్టల వలన, లేకపోతే ఆ బిడ్డ యొక్క చేష్టల వలన. సో అంటే మీ బిడ్డని మీరు, ఆ బిడ్డ యొక్క బిహేవియర్ మీరు అబ్జర్వ్ చేయాలి. దానికి మీరు వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి, లేకపోతే వాళ్ళు మాట్లాడే మాటలు వింటూ ఉండాలి, మీ కంటి చూపు వాళ్ళ మీద పెట్టి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంతేగాని మీరు వాళ్ళకి సెల్ ఫోన్లు ఇచ్చేసి, ల్యాప్టాప్లు ఇచ్చేసి, ఇంటర్నెట్ ముందు కూర్చోబెట్టి టైం పాస్ చేసుకుంటూ పోతే మీరు అబ్జర్వ్ చేయాల్సిన పని అవి అబ్జర్వ్ చేసుకుంటాయి. మీరు ట్రైన్ చేయాల్సిన బదులు అవి ట్రైన్ అప్ చేస్తే రేపు పొద్దున్న మీరు ఏడ్చుకుంటూ కూర్చుంటారు. సో దయచేసి గమనించండి, యు షుడ్ నో యువర్ చైల్డ్. దానికి మీరు సమయాన్ని కేటాయించాలి, కాన్సన్ట్రేషన్ పెట్టాలి, మీ పిల్లల మీద ఫోకస్ పెట్టాలి. అర్థమవుతుందా? సో డియర్ పేరెంట్స్, ఏం చేస్తున్నారు మీరు? మీ పిల్లలకు మీరు సమయాన్ని కేటాయిస్తున్నారా? మీ పిల్లలతో కలిసి ఆడుకుంటున్నారా? మీ పిల్లలతో కలిసి మాట్లాడుతున్నారా? మీ పిల్లలతో సమయం గడుపుతూ ఉన్నారా? మీరు మా పిల్లలకి మేము చాలా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నామండి, మంచి ట్యూషన్ సెంటర్లు పెడుతున్నామని మీరు చాలా గొప్ప చెప్పుకుంటున్నారేమో, కానీ మీ పిల్లలకి అవసరమైంది మీరు. పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన బాధ్యత సండే స్కూల్ టీచర్ది కానీ కాదు, పాస్టర్ గారిది కానీ కాదు, స్కూల్లో టీచర్స్ది కానీ కాదు. పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఎవరిదయ్యా అంటే పేరెంట్స్, అంటే తల్లిదండ్రులైన మీదే. కాబట్టి ఈ బాధ్యతను మీరు విస్మరించడానికి వీలేదు. సో దేవుడు మీకు ఇచ్చిన టూ సెన్సెస్ని ఉపయోగించి, వినే చెవిని ఉపయోగించి, చూసే కన్నులు ఉపయోగించి, వాళ్ళని అబ్జర్వ్ చేసి మీ పిల్లల యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని మీరు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఈ విషయం మీరు గమనించవలసింది, ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. సో మన పిల్లలకి మనం గమనించేటప్పుడు వాళ్ళలో దేవుడు ఒక గుడ్ బెంట్ని పెట్టి ఉన్నాడు. మన పిల్లలకి దేవుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి సామర్థ్యాలను ఇచ్చినట్లుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి 139:13-16 కీర్తనలు 139:13-16 వరకు మనం చదువుకుందాము. 139:13-16, నా అంతరింద్రియము నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఇక్కడ చూడండి, దావీదు అంటున్నాడు, నేను నా తల్లి కడుపులో ఉన్నప్పుడే నన్ను
నువ్వు నిర్మించావు. దేవుడు ఏం చేశాడంటే మనల్ని ఈ ఫార్మ్డ్ అస్, ఈ ఫార్మ్డ్ అవర్ క్యారెక్టర్, ఈ ఫార్మ్డ్ అవర్ నేచర్, ఈ ఫార్మ్డ్ అవర్ టెంపర్మెంట్. సో మీ బిడ్డ మీ కడుపులో ఉన్నప్పుడే దేవుడు ఆ బిడ్డని నిర్మించాడు, ఆ బిడ్డను ఫామ్ చేశాడు. ఆ బిడ్డ ఎలా ఉండాలి, ఆ బిడ్డ వ్యక్తిత్వం ఎలా ఉండాలి, ఆ బిడ్డ ఫ్యూచర్స్ ఎలా ఉండాలి, ఆ యొక్క బిడ్డ టెంపర్మెంట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు ఫామ్ చేశాడు. సో యువర్ చైల్డ్ ఈజ్ ఎ యునీక్ చైల్డ్. నువ్వు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు కుట్టుచున్నాయి. దేవుడు మనం తయారు చేసిన విధానం చూసినట్లయితే వండర్ఫుల్గా తయారు చేశాడు దేవుడు. మీ బిడ్డను దేవుడు వండర్ఫుల్గా తయారు చేశాడు. తర్వాత ఇంకా మీరు గమనించినట్లయితే, నేను రహస్యమందు పుట్టినాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మింపబడినాడు. దేవుడు మీ బిడ్డను ఎట్లా తయారు చేసి విచిత్రంగా తయారు చేశాడు అంటే యునీక్గా తయారు చేశాడు మీ బిడ్డని, ఒక వెరైటీ వ్యక్తిగా తయారు చేశాడు. అందరి బిడ్డలా కాదు మీ బిడ్డ. మీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నా అందరూ ఒకేలా ఉండరు. ప్రతి చైల్డ్ కూడా యునీక్గా ఉంటాడు. ప్రతి బిడ్డ కూడా దేవుడు వెరైటీగా సృష్టించాడు. సో డియర్ పేరెంట్స్, అందరినీ ఒకే ట్రీట్మెంట్ ఇవ్వడం, అందరినీ ఒకేలాగా ట్రైన్ అప్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రతి చైల్డ్కి కూడా దేవుడు ఒక ప్రత్యేకతను ఇచ్చాడు కదా, ఆ ప్రత్యేకతను అర్థం చేసుకుని ఆ ప్రత్యేకమైన రీతిలో మీరు ఆ బిడ్డకి ట్రైనింగ్ ఇవ్వాలి. తర్వాత మీరు చూడండి, నియమింపబడిన దినములు ఒకటైన కాక మునిపోయిన ఆ దినములన్నీ నీ గ్రంథములు లిఖితములైన. మన బిడ్డకి దేవుడు ఒక బుక్ పెట్టాడంట. మీ బిడ్డ స్టోరీ అంతా దేవుడు పుట్టినగాంచి, గర్భంలో పండుగాంచి, వాడు చనిపోయేంత వరకు కూడా, వాడి జీవితకాలం అంతా కూడా ఒక బుక్ పెట్టాడు. మరి మీ ఇంట్లో మీ పిల్లలకి మీరు ఒక బుక్ పెట్టారా? మీ పిల్లల నుంచి అబ్జర్వేషన్, మా అబ్బాయి ఇలాగా, మా అమ్మాయి ఇలాంటి వ్యక్తిత్వం, వాడు ఇవి ఇష్టపడతాడు, ఇష్టపడు, ఇట్లాంటి వ్యక్తిత్వం, ఇట్లాంటి వ్యక్తిత్వం అనేటువంటి అబ్జర్వేషన్ మీకుందా? సో దేవుడైతే మనం ప్రతి బిడ్డ గురించి ఒక బుక్ పెట్టుకున్నాడని. మరి మీ పరిస్థితి, కనీసం మీ పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి, అబ్జర్వ్ చేయడానికి కూడా టైం లేదు. ఎంత దరిద్రపు స్థితిలో మనం ఉన్నాం ఒకసారి ఆలోచించి. అందుకే మన పిల్లలు మన చేదాటిపోతున్నారు. అందుకే మన పిల్లలు మన దూరం అయిపోతున్నారు. సో యూ మస్ట్ అండర్స్టాండ్ యువర్ చైల్డ్ హ్యాస్ గుడ్ బెంట్ ఆల్సో. మీ బిడ్డకి దేవుడు మంచి లక్షణాలు ఇచ్చాడు. సో మీ బిడ్డ యునీక్ బిడ్డగా, మీ బిడ్డకు ప్రత్యేకమైన తలాంతులు ఇచ్చాడు, ప్రత్యేకమైన ఎబిలిటీస్ ఇచ్చాడు, ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు, ప్రత్యేకమైన టెంపర్మెంట్ని ఇచ్చాడు, ప్రత్యేకమైన గిఫ్ట్స్ ఇచ్చాడు, ప్రత్యేకమైన ఫీచర్స్ ఇచ్చాడు. ఇవన్నీ మీకు ఎలా తెలుస్తాయి? మీ బిడ్డను మీరు అబ్జర్వ్ చేసినప్పుడు తెలుస్తాయి. మీ బిడ్డకున్న మంచి లక్షణాలని, మంచి క్వాలిటీస్ని మీరు ఏం చేయాలి? అబ్జర్వ్ చేసి వాడిని ఎంకరేజ్ చేయాలి, లేకపోతే ఆ పాపను ఎంకరేజ్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తారు. లేకపోతే ఏమో తెలుసా, మీరు అనుకున్న దాన్ని మీ పిల్లల మీద రుద్దేసి మీ పిల్లల భవిష్యత్తు మీరు పాడు చేస్తారు. ఒక ఫాదర్ ఉన్నాడు, ఆయన ఫుట్బాల్ ప్లేయర్. ఆయన లైఫ్లో ఎట్లయినా సరే కప్పు సాధించాలని ఆశ, ఫైనల్లోకి వెళ్ళాడు. తన కాలుకి చిన్న ఇంజురీ అవడం వల్ల, గాయం అవడం వల్ల ఏమైందంటే పాపం ఆయన ఆ కప్పు సాధించుకోలేకపోయాడు. ఎప్పుడు కూడా ఆడలేని పరిస్థితికి వచ్చేసాడు. ఆయనకు కొడుకు పుట్టాడు. ఆ కొడుకు 3 నెలలు రాగానే ఫుట్బాల్ తీసుకొచ్చి వాడికి ఇచ్చేసాడు. ఎట్లయినా సరే వీని ఫుట్బాల్ ప్లేయర్ చేయాలి, నేను ఎట్లయినా సరే ఆ కప్పు గెలవలేకపోయి వీడైనా గెలవాలన్న లక్ష్యంతో ఆ పిల్లగాని పెంచుతూ ఉన్నాడు. కానీ ఆ అబ్బాయికి చిన్నప్పటి నుంచి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే చాలా ఇష్టం. పియానో అంటే చాలా ఇష్టం, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే చాలా ఇష్టం. వాడికి ఆ మ్యూజిక్ సెన్స్ ఉంది. సో వాడి ఇంట్రెస్ట్ దాని మీద ఉంటే ఈ డాడీ ఇంట్రెస్ట్ అంతా కూడా ఫుట్బాల్ మీద. ఎప్పుడు బాగా ఇది ఏంట్రా నువ్వు, నేను ఫుట్బాల్ ఇస్తే నువ్వు ఎప్పుడు కూడా ఆ క్యాషియో అంటావు, పియానో అంటావు, డ్రమ్స్ అంటావు అని చెప్పేసి ఈ డాడీ ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాడు. మ్యాక్సిమం ఆ అబ్బాయిని ఫుట్బాల్ కోర్టుకి తీసుకెళ్ళడం ప్రయత్నం చేస్తాం. అట్లా 10 ఇయర్స్ అయిపోయాయి, అయినా కూడా ఆ బాబుకి ఫుట్బాల్ కంటే కూడా ఈ పియానో అంటే చాలా ఇష్టం. చిరు పిల్లోడు పెద్దోడే, వాడు ఇంకా మంచిగా ఉన్నత స్థాయికి మ్యూజిక్ డైరెక్షన్లో, లేకపోతే మ్యూజిక్ ఎబిలిటీస్ని డెవలప్ చేసుకుని ఆశపడుతూ ఉంటే డాడీ సహకరించట్లేదు. ఎందుకంటే డాడీ గోల్ అంతా కూడా ఆ బిడ్డని ఫుట్బాల్ ప్లేయర్ చేయాలి, ఏ రోజున కప్పు గెలవాలి, వాడికి అసలు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ పిల్లవాడికి దేవుడు అద్భుతమైనటువంటి ఎబిలిటీస్, టాలెంట్స్, మ్యూజిక్ టాలెంట్ ఇచ్చాడు. వాళ్ళు అద్భుతమైనటువంటి ప్రతిభ, కానీ తండ్రి దాన్ని ఏమాత్రం పట్టించుకోక ఆ తండ్రి అనుకున్న విధంగానే పెంచాలనే ప్రయత్నం చేయడం వల్ల ఈ బిడ్డకి తండ్రికి మధ్య క్లాష్ ఏర్పడింది.
బిడ్డ నలిగిపోతా ఉన్నాడు, తండ్రితో చెప్పుకుని తండ్రి నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు అని బాధపడతా ఉన్నాడు. తండ్రి అనుకుంటున్నాడు, వీడు నన్ను ఎందుకు అర్థం చేసుకోలేదు. ప్రాబ్లం ఏంటి ఇక్కడ? తండ్రి తన వేలో ట్రైనింగ్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఒక బిడ్డకు ఉన్నటువంటి దేవుడు ఇచ్చిన టాలెంట్స్ ఏంటి, గిఫ్ట్స్ ఏంటి, ఎబిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఆ తండ్రికి గమనించట్లేదు. సో ఇక్కడ బిడ్డ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, తండ్రి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఇద్దరి మధ్య సరైన కమ్యూనికేషన్ లేదు, పేరుకి తండ్రి కొట్టులా ఉంటున్నారు, సమాధానం లేదు, చివరికి ఆ బిడ్డ భవిష్యత్తు నాశనం అయ్యే పరిస్థితి వస్తుంది. ఎవరు పాడు చేశారు? ఆ తండ్రి పాడు చేశారు. మీ బిడ్డల జీవితంలో నాశనం కాకూడదు. సో దేవుడు మీ బిడ్డకి ఇచ్చినటువంటి ఆ ప్రత్యేకమైన తలాంతులు, ఎబిలిటీస్ని, ఆ గుడ్ బెంట్ ఏంటి మీరు గమనించి ఆ వేలో మీరు ట్రైనింగ్ ఇవ్వండి, ఆ వేలో మీరు ఎంకరేజ్ చేయండి, ఆ బిడ్డ టాప్ పొజిషన్కి వెళ్తాడు. సో ఆ రకంగా ట్రైనింగ్ ఇచ్చినటువంటి దేవుడు మీకు సహాయం చేయను గాక. అలాగే మీ బిడ్డలో ఈవిల్ బెంట్ కూడా ఉంటుంది, దాన్ని విషయంలో ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. దేవుడు మీకు సహాయం చేయను గాక. దేవుడు నా మహిమపరచబడి గాక. ఆమేన్.